ప్రేక్షకులకు అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వ అరబీ నేర్చుకుందాం అనే ఈ ధారావాహిక కార్యక్రమంలో అరబీ భాషను నేర్పించడం జరుగుతుంది కేవలం భాష మాత్రమే కాదండోయ్ దివ్య ఖురాన్ ఆయతులను దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం వారి హదీసులను నేరుగా అరబీ భాషలో అర్థం చేసుకోవటం లక్ష్యంగా పెట్టుకొని ఈ కార్యక్రమంలో తెలుగు మాధ్యమం ద్వారా అరబీ భాషను నేర్పించటం జరుగుతుంది ప్రేక్షకుల్లో కనీసం అరబీ పదాలు చూసి చదవగలిగే వాళ్ళు ఉర్దూ భాషపై కనీస అవగాహన కలిగిన వాళ్ళు దివ్య ఖురాన్ అరబీ ఆయతులను చూసి పారాయణం చేస్తూ ఉండేవాళ్ళు తిలావతే ఖురాన్ చేసేవాళ్ళు విద్యార్థులు ఎవరైనా సరే క్రమం తప్పకుండా మా ఈ కార్యక్రమాన్ని అనుసరించినట్లయితే ఇన్షాల్లా సుమ్మ ఇన్షాల్లా అతి తక్కువ వ్యవధిలోనే అతి కొద్ది కాలంలోనే వారు అరబీ భాషను నేర్చుకుంటారు అంతేకాదు దివ్య ఖురాన్లోని అరబీ ఆయతులను ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీ వసలం వారి అరబీలో ఉన్నటువంటి హదీసులను నేరుగా అరబీ భాషలోనే చదివి అర్థం చేసుకునే స్థాయికి చేరుకుంటారు ఇంకా అరబీలో జరిగే సంభాషణల్ని విని అర్థం చేసుకోవటం అరబీలో మాట్లాడటం కూడా ప్రేక్షకులు మా ఈ కార్యక్రమం ద్వారా నేర్చుకోగలుగుతారు ప్రియమైన ప్రేక్షకులారా మనం ఏదైనా భాషను నేర్చుకోవడానికి అన్నిటికంటే ముందుగా ముఖ్యంగా కావాల్సింది ఆ భాషకు సంబంధించిన పద సంపద ఒకాబులరీ కనీస పద సంపద లేకుండా కనీస ఒకాబులరీ లేకుండా మనం ఏ భాషను కూడా మాట్లాడలేము కనీసం ఆ భాషను అర్థం కూడా చేసుకోలేము కనుక మన ఈ కార్యక్రమంలో కూడా అరబీ భాషను నేర్చుకునే మార్గంలో మనం అన్నిటికంటే ముందు అరబీ భాషను నేర్చుకోవడానికి కావలసిన సంపదను పదాలను వాటి అర్థాలను నేర్చుకుందాం మా ఈ కార్యక్రమంలో ప్రేక్షకులు ఏ ఒక్క పదాన్ని కానీ ఏ ఒక్క అరబీ పదాన్ని కానీ దాని అర్థాన్ని కానీ బట్టి వేయవలసిన అవసరం లేదు కంఠస్థం చేసుకోవాల్సిన అవసరం అస్సలు లేదు ఈ కార్యక్రమంలోని ప్రతి విషయాన్ని నేను అనేక అనేక రకరకాల ఉదాహరణల ద్వారా మాత్రమే కేవలం ఉదాహరణలతోనే విషయాన్ని వివరించడానికి కంప్లీట్గా పూర్తిగా ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా తెలియజేయడానికి ప్రయత్నిస్తాను ప్రేక్షకులు చేయాల్సిందల్లా ఒక్కటే క్రమం తప్పకుండా నా ఈ కార్యక్రమాన్ని అనుసరించటం ఈ కార్యక్రమంలో ఇవ్వబడే ఉదాహరణలు మొట్టమొదటి ప్రిఫరెన్స్గా దివ్య హురాన్లోని అరబీ ఆయతుల నుంచి ఇవ్వటం జరుగుతుంది ఆ తర్వాత అవసరమైతే దైవ ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలీ వసల్లం వారి హదీసుల్లో నుంచి కూడా ఉదాహరణలు ఇవ్వటం జరుగుతుంది దీనివల్ల లాభం ఏమిటంటే మనం అరబీ భాష ఏ లక్ష్యంతోనైతే మనం అరబీ భాష నేర్చుకుంటున్నామో ఆ లక్ష్యంలో మనకు చాలా సౌకర్యంగా ఉంటుంది అరబీ ఉదాహరణలు మనం గ్రామంలో నేర్చుకోబోయే ఉదాహరణలు అన్నీ కూడా దివ్య ఖురాన్ ద్వారా అలాగే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్ల అలూస్లం వారి ప్రవచనాలు హదీసుల ద్వారా ఇవ్వటం మూలంగా ఏక కాలంలో ఒకే సమయంలో మనం అరబీ నేర్చుకోవటంతో పాటుగా అది కూడా ఖురాన్ యొక్క అరబీ దైవప్రవక్త ముహమ్మ సల్ల అలూస్ల్లం వారి ప్రవచనాల హదీసుల అరబీ నేర్చుకోవటం మూలంగా నేరుగా వాటిని అర్థం చేసుకోవడానికి వీలుంటుంది ఇప్పుడు మనం మొట్టమొదటగా అరబీ పదాలని నేర్చుకోవటం ప్రారంభిస్తున్నాము మనం నేర్చుకోబోయే మొట్టమొదటి పదం మస్జిద్ కోర్స్ ఈ పదం అసలు ప్రత్యేకంగా నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు మస్జిదున్ మనం నిజ జీవితంలో ప్రతిరోజు వింటూ ఉండే పదమే ఇది ప్రత్యేకంగా నేర్చుకోవాల్సింది ఏం లేదు కాకపోతే మనం నేర్చుకునే ఈ క్రమం సులువైన పదాల నుంచి మనం కఠినమైన పదాల వైపుకి వెళ్తున్నాం ముందుగా అతి సులువైన పదాలు నేర్చుకుందాం మొట్టమొదటిగా మస్జిదున్ సామాన్యంగా ఊళ్ళల్లో మసీదు అని చెప్తూ ఉంటారు మసీదు అని ఉచ్చరిస్తూ ఉంటారు ఈ పదాన్ని మీ టీవీ స్క్రీన్పై జాగ్రత్తగా గమనించండి మస్జిదున్ సాధారణంగా ఈ పదాన్ని ఊళ్ళల్లో మస్జిద్ బదులు మసీదు అని కూడా ఉచ్చరిస్తూ ఉంటారు మసీదు అనేది తెలుగులో వ్యవహరించే పదం కానీ వాస్తవానికి దాన్ని సరిగ్గా ఉచ్చరించే విధానం మస్జిదున్ మస్జిదున్ అంటే మస్జిదే ఈ పదాన్ని ప్రత్యేకంగా నేర్చుకోవాల్సింది ఏమీ లేదు అయితే మనం నేర్చుకునే క్రమం సులువైన పదాల నుంచి కఠినమైన పదాల వైపు వెళ్తున్నాం మనం మస్జిదున్ ఈ పదాన్ని మీరు గమనించినట్లయితే మేమ్ సీన్ జీమ్ దాల్ మస్జిద్ చివర్లో దున్ అని పలుకుతుంది ఈ సందర్భంగా నేను గ్రామంలోకి వెళ్ళి ప్రాపర్ నౌన్ కామన్ నౌన్ సాధారణ నామం ప్రత్యేక నామం ఇలాంటివేమీ చెప్పను సులువుగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి అరబీ భాషలో ప్రతి పదం యొక్క సహజ రూపం ఇది చివర్లో రెండు పేష్లు ఉంటాయి తన్వీన్ ఉంటుంది మస్జిదున్ ఇది అరబీ భాషలోని అన్ని పదాల యొక్క సహజమైన రూపం ఇప్పుడు మనం నేర్చుకోబోయే పదాలన్నీ కూడా ఇలాగే తన్వీన్తో ఉంటాయి మస్జిదున్ బైతున్ బాబున్ ఈ విధంగా చివర్లో నకారం పలుకుతూ తన్వీన్ ఉంటుందన్నమాట ఇది అరబీ పదాల యొక్క సహజ రూపం ఆ తర్వాత ఇవి వాక్యాల్లో ఈ పదాలు వచ్చినప్పుడు ఈ పదాల యొక్క రూపం ఆ తన్వీన్ అనేది మారిపోయి వేరే విధంగా జబర్ రావటము జేర్ రావటము జరుగుతూ ఉంటుంది ఆ విషయాలన్నీ కూడా మనం తర్వాతి ఎపిసోడ్స్లో నేర్చుకుంటాం ఇప్పుడు ఈ సందర్భంగా కేవలం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే అరబీ భాషలోని ప్రతి పదం యొక్క సహజ రూపం చివర్లో తన్వీన్ రావటం మస్జిదున్ మస్జిదున్ అంటే ఒక మస్జిద్ ఏదైనా ఒక మస్జిద్ అని దాని అర్థం ఈ పదం ఖురాన్లో చాలా ఎక్కువ చోట్ల దాదాపు ఇరవై ఎనిమిది సార్లు ఈ పదం మస్జిదున్ అనే పదం వచ్చింది ఆ పదం యొక్క రూపాలు వేరుగా ఉండొచ్చు మస్జిదున్ మస్జిదా మస్జిది మస్జిదు అల్ మస్జిద్ ఈ విధంగా వివిధ రూపాల్లో ఉండవచ్చు కానీ ఈ మస్జిద్ అనే పదం మాత్రం దివ్యహురాల్లో దాదాపు ఇరవై ఎనిమిది చోట్ల వచ్చింది అంటే ఒక విధంగా మస్జిద్ అనే పదానికి మనం అర్థం తెలుసుకున్నట్లయితే దివ్యహురాల్లోని ఇర ఇరవై ఎనిమిది పదాలకి మనకు అర్థాలు ఆటోమేటిక్గా తెలిసిపోయినట్లే